ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే చెప్తా ఉంటారు కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు వారు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్ట్ తెలంగాణలో మేము కట్టాం ప్రపంచవ్యాప్తంగా వచ్చి చూడండి అన్నారు మధ్యలో ఒకసారి పంపులు మునిగిపోతే మేము చూడటానికి పోతే పోనీలే పోలీస్ వాళ్ళని అడ్డం పెట్టి ఆపారు ఇప్పుడు నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ ప్రాంతంలోనే బస్ యాత్ర పర్యటన సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం అదేదో 28000 కోట్లతో అయ్యేదాన్ని రీడిజైన్ చేసి లక్ష కోట్ల పైబడి పెంచి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటే కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు మీరు దాని దగ్గరికి వచ్చారు కదా దగ్గరికి వచ్చారు కదా అక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకసారి చూసి పోండి ఎంత అద్భుతంగా ఉందో అని మీరు ట్వీట్ చేసిన 24 గంటలు కూడా కాలే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొదటిది అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు 4 నుంచి 5 పిల్లర్లు పూర్తిగా కుంగిపోయి బ్రిడ్జి వంగిపోయి వంకరపోయి దాని మీద పోతా ఉంటే ఏమైపోద్దో ఎప్పుడు పడిపోద్దో అనేటువంటి భయాందోళన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి పోలీసుల్ని పెట్టి ఎవరిని అటు పోనీయకుండా ఆపుతూ ఆ చోటాన్ని కూడా అడ్డుపడి ఆపేస్తా ఉన్నారు నేను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను ఈ లక్ష కోట్ల ప్రజల సొమ్ముని మీరు పూర్తిగా సాంకేతిక పరంగా ఇంజనీరింగ్ వ్యవస్థ కట్టించుంటే ఈరోజు ఎంత ప్రమాదం జరిగేది కాదు వచ్చి రానిటువంటి విద్యతో మీరు బేసిక్గా మీరు ఇంజనీర్ కూడా కాదు మీరే డిజైన్ చేసి మీకు ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్కి అప్పచెప్పి మీరే మానిటరింగ్ చేసి కట్టుకోవటం వల్ల పూర్తిగా అది ఖతమైపోయింది కేవలం దాంట్లో డబ్బులు ఉన్నామనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైన ఆలోచనతో మీరు కట్టినటువంటి కాళేశ్వరం గురించి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తూనే ఉంది కాళేశ్వరం అనేది ఒక పెద్ద గుదిబండగా తెలంగాణ రాష్ట్రానికి మారబోతా ఉంది ఈ రాష్ట్రంలో చివరికి స్మాల్ చిన్న 5 లక్షల ఇల్లు కట్టుకునేవాడు కూడా ఇంజనీర్ దగ్గరకు ఆర్కిటెక్ట్ దగ్గరకు వెళ్ళి డిజైన్ చేపించి వాళ్ళ పర్యవేక్షణలు కట్టించుకుంటారు కానీ దురదృష్టం రాష్ట్రంలో కే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఎటువంటి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా వారే కాళేశ్వరం డిజైన్ చేసి కట్టిస్తున్నారని పదే పదే చెప్పినప్పుడల్లా మేము చెప్పాం మీరు అట్లా చేస్తే కొంపలు ఆరిపోతాయి లక్ష కోట్ల గోదావరిలో పోసినట్టు అయిపోద్ది ఇది కొట్టుకొని పోద్ది మునిగిపోతుంది ఇది ఉపయోగం లేదు ఇది ఒక పెద్ద గుదిబండలాగా తయారవుతుందని చెప్పాం మేము చెప్పిందే ఈరోజు వాస్తవంగా నిజమైంది మేడిగడ్డ మీరు ఎవరికి ఇచ్చారు ఎందుకు వాళ్ళు సరిగా సైంటిఫిక్గా కట్టించలేకపోయారు మీరేదో ఎల్ఎన్టీకి ఇచ్చాము ఎల్ఎన్టీ వాళ్ళు చేశారు మాకేం సంబంధం అంటున్నారు కానీ టెక్నికల్గా మీరు చేపించాల్సిన పనిని సక్రమంగా చేపించలేకపోవటం వల్లే ఈరోజు ఇంత భయంకరంగా నష్టపోయాం కాబట్టి మేము రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నాం ఇప్పుడు మొదలైన కాళేశ్వరం ఇటువంటి ఇంకా చాలా చూడబోతాం మనం ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరు మీద మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద 10 రూపాయలు అయితే దాన్ని 1000 రూపాయలు చేసి అడ్డగోలుగా తినేసి ఏమాత్రం టెక్నికల్ సౌండింగ్ లేకుండా చేసి దుర్మార్గం చేసినటువంటి ఈ వాస్తవ పరిస్థితులు మేము నిన్నగా మొన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు చెప్పిన దాన్ని మీరు మమ్మల్ని చూడమన్నారు చూసాము ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు దేశమంతా చూస్తూ ఉంది మళ్ళీ మేము కూడా పోయి చూస్తాం మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా మా చూసేవాళ్ళు ఎవరిని పోలీసులు పెట్టి ఆపొద్దని మాత్రం వాళ్ళకి డిమాండ్ చేస్తూనే దీనిపైన ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ లక్ష కోట్ల పైబడి కట్టినటువంటి ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అర్జెంటుగా ఒక ఎంక్వైరీ కమిటీని కమిషన్ అక్కడ పంపించి దీనిపైన సంపూర్ణంగా విచారణ జరిపి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను.